పదోన్నతిపై వెళ్ళిన ఒక ఉపాధ్యాయుడికి ప్రధాన ఉపాధ్యాయుడికి ఇంతటి గౌరవమా? పల్లకిలో ఊరేగింపులు, శాలువాలు శాలువాలు, తల్లిదండ్రులు విద్యార్థులు, పక్క పల్లె వీధి ప్రజలు ప్రజలు తండోపతండాలుగా రావటం ఏమిటి? ఆ ప్రధానోపాధ్యాయునికి వీడ్కోలు పలకటం ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? మరి ఆ ప్రధానోపాధ్యాయుడు ఎవరు? ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే, ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలంలో ముళ్ళపాడు అనే ఒక చిన్న గ్రామం, అందులో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ని గంజి భద్రయ్య మెమోరియల్ జడ్పి హై స్కూల్గా మార్చడానికి గంజి వీరభద్రయ్య గారు స్థలము వగైరాలు డొనేట్ చేయటము, దాన్ని మన వారణాసి గిరిధర శర్మ గారు ప్రధానోపాధ్యాయుగా రావటం ముఖ్యమైన కారణం. మరి వారణాసి గిరిధర శర్మ గారికి అర్చనా స్కూల్ అల్యుమని అసోసియేషన్కి సంబంధం ఏంటంటారా? గిరిధర శర్మ ఉపాధ్యాయ వృత్తిని మొట్టమొదటిగా చేపట్టింది అర్చనా స్కూల్లోని. అర్చనా స్కూల్లో కొద్ది రోజులు ట్యూటర్గా పనిచేయటం, అర్చనా స్కూల్ అధ్యాపకులతోటి వ్యవస్థాపకులతోటి సత్సంబంధాలు, కొంత బంధుత్వం స్నేహం కలిగి ఉండటంతో ప్రస్తుతము వారి గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వారు చేసిన గొప్పతనం, గొప్ప పాఠశాలను నిర్మించటం జరిగింది. 6 సంవత్సరాల కాలంలో వారు చాలా గొప్పగా చేశారు. దాని గురించిన కొంత వివరంగా మాట్లాడదామన్న అవసరం ఏర్పడింది కాబట్టి, మరి ఇలా చేయగలిగిన ఒక వ్యక్తి, ఆయన గొప్పగా గొప్ప గొప్ప కాలేజీల్లో ఏం చదువుకోలేదు, గొప్ప గొప్ప పాఠశాలలకి ఏమి వెళ్ళి చదువుకోలేదు. ఆయన వివరాలు చూస్తే 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ సంజీరావుపేటలో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ కూడా ఎస్వి జూనియర్ కాలేజ్ గిద్దలూరులో చదువుకున్నారు. ఇక డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ, ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీ, ఎంఎడ్ ఏమో మైసూర్లో కర్ణాటకలో చేశారు, మైసూర్ యూనివర్సిటీ. దెన్ ఎంఫిల్ అయితేనే మధురై కామరాజ్ యూనివర్సిటీలో చేశారు. ఇలా అడుగడుగున తన క్వాలిఫికేషన్స్ను పెంచుకుంటూ చాలా గొప్పగా పైకొచ్చిన ఒక, తన కాళ్ళ మీద తాను నిలబడ్డ ఒక గొప్ప వ్యక్తిగా మనం గిరిధరను చూసుకోవచ్చు. సో ఆయన ఇలా రావటంతో మొట్టమొదటిసారిగా 2013లో హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చింది. 1996 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా ప్రారంభించాడు. 2007 to 2013 డిస్ట్రిక్ట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అట్ సర్వశిక్ష అభియాన్ ప్రకాశం డిస్టిక్లో పనిచేశారు. ఆ తర్వాత నందనవనం అనే ఈ ముళ్ళపాడు పాఠశాలకు నిజంగా నందనవనం చేశాడు ఆయన. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఆయన గురించి పాఠశాల వాతావరణాన్ని మొత్తం మార్చివేయటం, పచ్చదనంతో నింపటం, పిల్లలందరికీ తలా ఒక మొక్కనిచ్చి ఆ మొక్కను నాటిచ్చి వాళ్ళ చేత నీరు పోయించి పెంచిచ్చి ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి దత్తత ఇచ్చే విధంగా, దాని బాగోగులు చూసుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మొదలుపెట్టాడు. ఇది దీనివల్ల మొత్తం పాఠశాల ఆవరణ కంప్లీట్గా పచ్చదనంతో విరాజిల్లటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే పచ్చదనం ఉంటుందో పక్షులు వస్తాయి, పక్షులు వస్తే పిల్లలు ఉంటారు, పిల్లలు పక్షులు అందరూ ఆహ్లాదంగా ఉండగలిగే వాతావరణాన్ని మొట్టమొదట వారణాసి గిరిధర శర్మ గారు అక్కడ తయారు చేశారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. స్కూల్ అంటేనే అకాడమిక్స్ కాదు, స్కూల్ అంటే వాతావరణం, పాఠశాల వాతావరణం అనేది చాలా ముఖ్యం. మొట్టమొదటిగా పాఠశాల వాతావరణాన్ని అద్భుతంగా మార్చగలిగాడు. తదుపరి, అక్కడ ఉన్న విద్యార్థుల్లో చాలామంది పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్లకు ఇంటి దగ్గర సరైన ఆహారం దొరుకుతుందో లేదో అని చెప్పి, ఎలాగో గవర్నమెంట్ వారు మధ్యాహ్న భోజన పథకం కింద ఇస్తున్నారు, దాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ పాఠశాలలో ఉన్న స్థలాన్ని కూరగాయల సాగు చేస్తూ అదే కూరగాయలు ఆకుకూరలతో మధ్యాహ్న భోజనం అద్భుతంగా
పిల్లలకు పెట్టే విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 434 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో ఒక అద్భుతమైన మధ్యాహ్న భోజనాన్ని తమ స్వహస్తాలతో పండించుకున్న కూరగాయలు ఆకుకూరలు పండ్లతోటి ఇవ్వగలిగిన ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి గిరిధర్ శర్మ. మరి అట్లాగే ఉదయం వచ్చితే మధ్యాహ్నం వరకు ఆకలితో ఉండే పిల్లలు చాలామంది ఉంటారని చెప్పి సత్యసాయి ట్రస్ట్ బెంగళూరు వాడిని సంప్రదించి ఆ ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా ఈ 400 మంది 500 మంది ఎంతమంది పిల్లలైతే ఈ పాఠశాలలో ఉంటారో వాళ్ళందరికీ కూడా శాశ్వత అల్పాహారం అందేటట్లుగా ఇది చేయబడింది. ఇది చాలా గొప్ప విషయం. సో వాతావరణం అంటే బయట వాతావరణము లోపల అంతరంగ వాతావరణం. ఆకలేస్తుంటే ఎంత మంచి టీచర్ పాఠం చెప్తే ఏమెక్కుతుంది. సో ఈ రెండు మొట్టమొదట చేసిన తర్వాత తను చేసింది సొంత తోటి ఉపాధ్యాయులతో కలిసి మెలిసి 24 గంటలు వాళ్లతో ఆలోచిస్తూ అక్కడే ఉంటూ సృజనాత్మకతను పెంపొందిస్తూ స్వతహాగా తను గొప్ప మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి పిల్లల్లో ముందు మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడం ఆయన చేయగలిగాడు. సో ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ మీద భయం పోతుందో పిల్లలు రెగ్యులర్గా తప్పకుండా పాఠశాలకు వస్తారు, మిగతా సబ్జెక్ట్స్ నేర్చుకోగలుగుతారు. ఇది చాలా గొప్ప విషయం. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు ఎగరగొడతారు అంటే మ్యాథమెటిక్స్ ఉంటేనో, మ్యాథమెటిక్స్ హోంవర్క్ చేయకుంటేనో, లేదా మ్యాథ్స్ టీచర్ అన్న భయంతోనో. సో గిరిధర శర్మ గారు ఒక అద్భుతమైన మ్యాథమెటిక్స్ టీచరు. మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అంటుంటారు, గిరిసారిగిన కార్పొరేట్ వరల్డ్ లేక వచ్చినంటే కోట్లు సంపాదించేవాడు అని. అంత అద్భుతమైన మ్యాథమెటిక్స్ టాలెంట్ ఉండే మనిషి. అయితే తల్లిదండ్రులు ఆ పల్లెటూరు పిల్లల అదృష్టమేమో కానీ ఆయన ముందు టెక్నికల్ ఫీల్డ్లకు ఒక 2 అడుగులు వేసి వెనక్కొచ్చి మళ్ళీ వెనక్కు ఉపాధ్యాయ వృత్తికి వచ్చాడు. దానికి కారణం ఏంటంటే అంతరంగంలో ఆయనకున్నటువంటి ఉపాధ్యాయ వృత్తి మీద గౌరవం. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ప్రధానోపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు, వాళ్ళ పెదనాన్నగారు ప్రధానోపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు, వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ ఇంట్లో మొత్తం ఆయన చెల్లెలు, ఆయన బావగారు, ఇదంతా ఉపాధ్యాయ కుటుంబం. దే ఆర్ బోర్న్ యాజ్ టీచర్స్. సో ఇలాంటి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది ప్రవృత్తితో కలిసిపోయి వృత్తి ప్రవృత్తి రెండు ఒకటి అవటం వల్ల వేరే ఆలోచన, వేరే ఇది, వేరే వ్యాపార రంగ ప్రవేశాలు ఏవీ లేకుండా 24 గంటలు ఒకే విధమైనటువంటి ఆలోచనతో, ఒకే విధమైనటువంటి తృప్తికరమైన జీవితంతో ఆయన పాఠశాలను 6 సంవత్సరాలు నడిపితే ఎన్ని అవార్డులు, ఎన్ని రకాలైనటువంటి పొగడ్తలో దేనికి కూడా పొంగిపోయి ఆహా నాకు వచ్చేసింది కదా అనకుండా తన పని తాను చేసుకుంటూ పోగలిగాడు. ఆ పాఠశాల కూడా స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది. జిల్లా లెవెల్లో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అట్లాగే అకాడమిక్ సిస్టంలో కూడా మొత్తం పిల్లలందరూ 10th క్లాస్ పిల్లలు అద్భుతంగా పాస్ కావటం, గొప్ప మార్కులు తెచ్చుకోవటం, ఇవన్నీ ఏ పాఠశాల అయినా చేయొచ్చునేమో కానీ ఒక్క ఉపాధ్యాయుడు, అది కూడా ప్రధాన ఉపాధ్యాయుడు, ఇంత గొప్పవాడైనప్పుడు ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు, ఊరు మొత్తం కూడా వీళ్ళతో కలిసి పనిచేయడానికి ఏ విధంగా వెనుకాడరు అనేది మనకు తెలుస్తూ పోతూ ఉంటుంది. ఇక పాఠశాలలో ఆటలు, పాటలు, క్రీడలలో అద్భుతమైన ప్రతిభ చూపగలిగారు ఈ పాఠశాల పిల్లలు. సో క్రికెట్ అంటే ప్రాణమిచ్చేటువంటి పిల్లలు చాలామంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యి అక్కడ కూడా ఆడగలిగారంటే చిన్న పల్లెటూరు నుంచి ఎంత దూరం ప్రయాణం చేశారో చూడండి. ఇంకా ప్రధానమంత్రి మోడీజీతో వీళ్ళకు ఈ విద్యార్థుల్లో ఒకరైన శశిధర్ రెడ్డి అనే పిల్లవాడికి చర్చా కార్యక్రమాల్లో పాల్గొనగలిగేటువంటి అవకాశం లభించిందంటే ఒకే ఒక్క విద్యార్థి మొత్తం మీద, ఈ మొత్తం జిల్లాకు ఒకే ఒక విద్యార్థికి అవకాశం కలిగిందంటే ఆ పాఠశాల యొక్క గొప్పతనం ఎంతో మనకు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్క ఉపాధ్యాయుడు, ఆ ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు అయి ఉండి మొత్తం పాఠశాలను తన సొంతదిగా, తనదిగా భావిస్తూ 24 అవర్స్ అదే ఆలోచనతో, అదే
తపనతో అదే తపస్సుగా పనిచేస్తే ప్రతి పాఠశాల అది ప్రభుత్వానిదైనా లేదా ప్రైవేట్దైనా ఒక గొప్ప విద్యా సంస్థ అవుతుంది, ఒక గొప్ప గురుకులం అవుతుంది. అక్కడి నుంచి వచ్చిన పిల్లలు, అక్కడ చదివించుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులను గొప్పగా గౌరవిస్తారు, గొప్పగా ప్రేమిస్తారు. నిన్న ఆయన ఎంయుగా ప్రమోట్ అయిన వెంటనే మొత్తం చుట్టుపక్కల ఉండే పల్లెలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు, డీఈఓలు, ఎంయూలు అందరూ కూడా వచ్చి ఆయనకు అంత గొప్ప వీడ్కోలు పలికి అంత సంబరాలు చేసుకున్నారంటే తమ ప్రధానోపాధ్యాయుడికి ఎంయూఓ పోస్ట్ వచ్చిందని. ఇంకా ఎంయూఓ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక పాఠశాలని ఇలా డెవలప్ చేస్తే మండలంలో ఉండేటువంటి అన్ని పాఠశాలలను తప్పకుండా గిరిధర శర్మ ఇదే పద్ధతిలో తీసుకొస్తాడని నాకు తప్పకుండా ఆ నమ్మకం ఉంది. కారణం ఏంటంటే వారి కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అతి దగ్గర సాన్నిహిత్యము, వాళ్ళ మనస్తత్వము తెలుసు కాబట్టి. సో గిరిధర శర్మ గారు, కంగ్రాచులేషన్స్ మీకు. అట్లాగే ఇప్పుడు మీరు వెళ్ళిన మండల ఉపాధ్యాయులుగా, మండల ఎంఈఓగా, ఆఫీసర్గా వెళ్ళిన ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా నందనవనం చేయాలని కోరుకుంటూ, ఆ తర్వాత మీకు డిఈఓ ప్రమోషన్ కూడా రావాలని, డిఈఓ ప్రమోషన్ వచ్చినప్పుడు మొత్తం జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో నందనవనం చేయాలని కోరుకుంటూ మీకు శుభాశీస్సులు అందజేస్తూ జై హింద్.